నశించాలే నశించాలే కమిషనర్ మొండి వైఖరే. స్థలం ఉందో సర్వే నంబర్ 601-602 సార్, ఇది దీనికి టైటిల్ డీడ్ నెంబర్ వచ్చి 2288 సార్. ఇది మనకు డైక్లాట్లో కానివ్వండి, ఆర్ఎస్ఆర్లో కానివ్వండి, మనం చెక్ చేసుకుంటే క్లియర్ ఉంది. దీంట్లో డైక్లాట్ ఏమని రిలీజియస్ మస్జిద్ మౌజన్ సర్వీస్ అంటే మతపరమైన సంబంధించిన మసీద్ తాలూకా నౌకరీ కోసం ఇది చేసిందంటే వక్ఫ్ చేసే వాళ్లకు మన్షాయే వక్ఫ్ అని ఉంటుంది. ఒక ప్రాపర్టీ మీరు వక్ఫ్ చేశారనుకోండి, వక్ఫ్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ, అల్లాకు సంబంధించిన ప్రాపర్టీ, అల్లా కొనడం కానీ లేదా అల్లా అమ్మడం కానీ చేయడు. కాబట్టి 1995లో సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. 100 సంవత్సరాల ముందర కూడా వక్ఫ్కి సంబంధించిన ప్రాపర్టీ అని గెజిట్లు కానీ ఉంటే అక్కడ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కట్టి ఉన్నా కానీ దాన్ని డెమాలిష్ చేసి వక్ఫ్ వాళ్లకు స్వాధీనం చేయదని చెప్పి 2005లో అప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది సార్. నిజంగానే అండి, అయితే ఆ అధికారులు చెప్పుకోవాలి. అంతే సార్, అంతే అదే అదే చెప్తున్నారు. ఈ మధ్యలో అదేదో పీరియడ్ చెప్పారు 2000 మారదు 1960-1960 లాగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అయితే 100% ఏం చేస్తుంది బోర్డు అయితే ఎవరు తీసుకోవడానికి అవకాశం ఏం లేదు, మ్యాక్సిమం ఎవరు ఏం లేదు. ఏదైతే మాగుంట లేఅవుట్లోని అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి సంబంధించిన సర్వే నంబర్ 601-602లో ఉన్న దాదాపు 8 ఎకరాల 77 సెంట్ల భూమిని ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఒక పార్క్ కడుతున్నాము కాబట్టి స్థలాన్ని మేము క్లీన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్పినారు. అయితే ఏదైతే ఈ పార్క్ కడుతున్నారో ఇందులో ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేదు, ముఖ్యంగా రూరల్ శాసనసభ్యుడు గారి ప్రమేయం అయితే లేదు. ఇది కేవలం కమిషనర్ గారు మున్సిపల్ రిజర్వ్ సైట్ లాగా భావించి ఇందులో క్లీనింగ్ చేయించి పార్కు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ సర్వే నెంబర్ 601-602 ఉందో ఇది అబ్బాస్ అలీ ఖాన్ మస్జిద్కి సంబంధించిన స్థలం. ఇది సాలెహా బీబీ అనే ఆమె ఈ స్థలానికి అబ్బాస్ అలీ ఖాన్ మస్జిద్కి ఇచ్చి మౌజన్ సర్వీస్ కింద ఇచ్చి ఉన్నారు. మౌజన్ సర్వీస్ కింద అంటే ఇక్కడ వచ్చిన ధాన్యాలతో లేదా ఇక్కడ ఏదైనా పంట పండిస్తే ఆ డబ్బులతో ఎవరైతే మసీదులో నమాజ్ చదివిస్తారో ఇమామ్ మౌజన్లు ఉంటారో వాళ్లకు ఆ జీతభత్యాలు ఇవ్వడానికి ఇచ్చిన స్థలం. ఇది టైటిల్ డీడ్ నెంబర్ 2288, టీడీ నెంబర్ 1507. డైక్లాట్లో కానీ మనం చూసినా ఆర్ఎస్ఆర్లో కానీ మనం చూసినా కానీ ఇది కేవలం ఒక్కటికి సంబంధించిన స్థలం అని మనకు క్లియర్గా అర్థమైపోద్ది. మైనార్టీల పక్షపాతిలాగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద గత పాలకులు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక్కటికి సంబంధించిన స్థలం అని చెప్పి వాళ్ళకి తెలీదా? 5 సంవత్సరాలు ముస్లిం క్యాండిడేట్ మేయర్ లాగా ఉన్నాడు, అతనికి ఇది ముస్లింలకు సంబంధించిన స్థలం అని అతనికి తెలీదా? ఏదైతే ఈ పార్కులు కొన్ని పెండింగ్ పనులు అన్నీ జరుగుతున్నాయో గతంలో గత మేయర్ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన పనులు ఇవన్నీ. ఆ మహానుభావుడు భారత షహీద్ దర్గాలో ఉన్న ఈద్గానే పగలు కొట్టేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తే మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మైనార్టీలు ఎవరు గమ్ముగుండరు. మాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులకు అందరూ కూడా అల్లా సుబ్హానతాలా, దాని తర్వాతనే మాకు రాజకీయ పార్టీలు మిగతాయన్నీ. ఏదైతే ఒక్కోటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అది అల్లాకు సంబంధించిన ప్రాపర్టీలు. ఆ ప్రాపర్టీలను రక్షించుకోవడానికి మా పార్టీ అధినేతలతో పోరాటం చేయడానికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే రాజకీయాలు వేరు, మా సంస్థలను మేము కాపాడుకోకపోతే, మా ఆస్తులను మేము రక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో మా భావితరాలు, మా బిడ్డలు మా ముఖం మీద ఉమ్మేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్బోట్కి సంబంధించిన అంగుళం స్థలం కూడా వదలము. అదేవిధంగా మాగుంట లేఅవుట్లో కార్లతో మళ్ళీ రీసర్వే చేయిస్తున్నాం. ఏవేమైతే ఒక్బోట్ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ మా జగనన్న హయాంలో మా నాయకుల నాయకత్వంలో స్వాధీనం చేసుకొని ప్రతి ఒక్కరికి కనువిప్పు కల్పిస్తాం. అస్సలాము అలైకుం.